அத்தம்மா அத்தம்மா ஏந்தி எப்போ ఏం లేదమ్మా, మా ఫ్రెండ్స్ అందరు కలిసి గెట్ టుగెదర్ చేసుకుందాం అనుకుంటున్నాం అత్తమ్మ. నేను కూడా వెళ్ళేసి వస్తామ్మా. ఏంది గెట్ టుగెదరా? చాలా సంవత్సరాలు అయింది అత్తమ్మ అందరినీ కలిసి. అయితే ప్లీజ్ అత్తమ్మా, ఈ ఒక్కసారి అత్తమ్మా. దోస్తులు దిస్తులు పెళ్లి కాకముందు అదంతా ఎప్పటి నుంచి నాతో చదువుకున్నారత్తమ్మా. అందరూ నాకు అన్ని విషయాలలో తోడుగా ఉన్నారత్తమ్మా. మేమందరం చాలా క్లోజ్ అత్తమ్మా. చిన్నప్పటి నుంచి కలిసి చదువుకున్నాం కదత్తమ్మా. ప్లీజ్ అత్తమ్మా, ఈ ఒక్కసారి అత్తమ్మా. నీకు పెళ్ళి అయింది, దోస్తుల గారి వాళ్ళకి పోతా, వాళ్ళ గారికి పోతా, నర్వైనా దగ్గర నువ్వేమనుకుంటున్నావు? చూసేతో అన్నారు ఏమనుకుంటారు? పెళ్ళైనాక ఇల్లు ఇల్లు పిల్లలు సంసారం ఇవే చూసుకోవాలి. దోస్తులను కలుస్తా, గెట్ టుగెదర్ పోతా, ఇవన్నీ నడవాయి. పెళ్ళైనాక అవన్నీ మర్చిపోవాలి. దోస్తులు దిస్తులంతా మళ్ళీ ఒకసారి అక్కడ పోతే ఇక్కడ పోతా అంటే మంచిగా ఉండదు చెప్తున్నా. పార్టీలు గీటీలు అంటారు, పోయి దుంకుడు చేస్తారు, అవన్నీ నా దగ్గర నడవాయి. అక్కడ వెళ్ళి ఏం చేయమంతమ్మా, ఎవరి వాళ్ళు ఏం చేస్తుందో మాట్లాడుకుంటామంతమ్మా, అందరి బాగోగులని తెలుసుకుంటామంతమ్మా. మళ్ళీ అడగనత్తమ్మా, ప్లీజ్ అత్తమ్మా. పెళ్ళైతే ఫ్రెండ్స్ అందరిని మర్చిపోవాలా అత్తమ్మా? అవును మర్చిపోవాలి. దోస్తులు గిస్తులు మంచిగా నడవాయి. వాళ్ళందరూ నాకు అన్నిటికీ నాతో పాటు తోడు ఉన్నారు కదా అత్తమ్మా. నా కష్టసుఖాలు అందరు పాడి పంచుకుర్రు అత్తమ్మా. అత్తమ్మా ఒక్కసారి వెళ్ళి కలిసి వస్తమ్మా. అందుకే చదువుకునే పిల్లలు వద్దు రా అన్న చెప్తే ఇన్నరా ఆయరు ఇననే లేరు. ఇప్పుడు పార్టీలు పోస్తా, దోస్తులు పోతా, అందరు తావు. నీ పుణ్యం వస్తుంది అత్తమ్మా, నీ కాలు నొప్పిస్తమ్మా. నాకు చెప్పకమ్మా, ఇవన్నీ నడవే అని చెప్పిన కదా, నాకు చెప్పక. నిన్ను కాదని పోతావాను, పోయి చూద్దా. మళ్ళీ ఇంట్లో అడుగు పెడతావా? దోస్తులు అంత దోస్తులు, మా కాలంలో ఇల్లు దాటి అడుగు పెట్ట కుటుంబ అయిత పంపిందమ్మా. నీకు ఒకసారి తెరమే కదా, ఎన్నిసార్లు చెప్పాలి పో.